ఇదిగా తీసుకో. వెంటనే మెడిసిన్ వేసుకోవాలి. అబ్బా, డాక్టర్ ఏ మెడిసిన్ రాశాడో కానీ విత్ ఇన్ సెకండ్స్ లో మొత్తం పెయిన్స్ పోయాయి. బ్రో, పెయిన్స్ మొత్తం తగ్గిపోయాయి బ్రో. వాట్స్ మ్యాటర్? ఏంట్రో సౌండ్ లెగుస్తుంది బ్రో. ఎరా, డాన్గాడి ఏ కండక కండ పీకేశాడా? ఏంట్రో ఏదో తేడాగా కనిపిస్తున్నావు. ఏదో పెద్ద ప్లాన్ వేసుకొచ్చినట్లున్నావు. అవును బ్రో. కాదు బ్రో, ఈ రోజు నుంచి నేను నువ్వు చెప్పే ప్రతి మాట వినాలనుకుంటున్నాను బ్రో. ఎందుకలా? ఒక్కసారిగా మంచివాడు అయిపోవాలనుకుంటున్నావు? మరి నువ్వు మంచివాడు అయిపోతే మన రిడిల్ ఛానల్కి విలన్ ఎవరుంటారా? అంటే? ఎస్, నేను హీరో, నువ్వు విలన్. అందుకే నేను హీరో అవ్వాలనుకుంటున్నాను బ్రో. అంటే నన్ను విలన్ చేద్దామనుకుంటున్నావా? ఎస్. అది కాదు బ్రో. మరెందుకురా నీకు? మరి నీ ప్లాన్ ఏంట్రా? నా ప్లాన్ ఏంటో నాకే అర్థం కావట్లేదు బ్రో. మొన్న కెమికల్స్ పడి నా మొఖానంతా ఈ రంగులు పట్టడం, ఒక పక్క ఈ డాన్గాడేను నాకు చుక్కలు చూపించటం, వీటన్నింటిని భరించే ఓపిక నాకు లేదు బ్రో. అందుకే గుడ్ బైలా అయిపోవాలనుకుంటున్నా. నిన్ను నమ్మాలంటే నమ్మబుద్ధి కావట్లేదురా. మరి నువ్వు చేసిన పనులు అలా ఉన్నాయి. అదంతా అప్పుడు బ్రో, ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయా. నీ మాటల్లో నిజమున్నా నీ ఫేస్లో కనబడట్లేదురా. ఓకేలే, నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా. నెక్స్ట్ టైం తేడా కొట్టిందనుకో, నేనిచ్చే పనిష్మెంట్ నీకు మామూలుగా ఉండదు రోయ్. ఆ ఛాన్స్ నీకు ఇవ్వను బ్రో. అదే బ్రో, నీకు నచ్చినట్లు ఉంటా అంటున్నా. ఓకే ఓకే, నేను రిడిల్స్ చెప్పడానికి వెళ్తున్నా. మళ్ళీ ఏదైనా తేడా చేసావనుకో, ఈసారి బాహుబలి సీన్ని రిపీట్ చేస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన రిడిల్స్ని స్టార్ట్ చేసేద్దాం. ఈ డిన్నర్ గాన్ని మనం అస్సలు నమ్మకూడదు, అందుకే వాడికి తెలియకుండా సీసీ కెమెరాలు కూడా సెట్ చేశా. ఇప్పుడు మనం వాడు ఏం చేస్తున్నాడో అన్నీ తెలిసిపోతాయి, ప్రశాంతంగా రిడిల్స్ చెప్పుకోవచ్చు. అలానే రిడిల్స్ స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసేయండి. అంతేకాదు మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తుండండి. ఓకే, రిడిల్ నెంబర్ 1. ఒకరోజు చీతా, హార్స్, అలానే ఆస్ట్రిచ్ బర్డ్ ఈ మూడు రన్నింగ్ రేస్ పెట్టుకున్నాయి. అది కూడా 1 గంటలో 90 కిలోమీటర్ల స్పీడ్తో పరిగెత్తాలి అని. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే వీళ్ళ ముగ్గురిలో ఎవరు ఫస్ట్ వస్తారో మీరు చెప్పాలి. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ఆన్సర్ వచ్చేసి నో డౌట్ చీతా. హార్స్ వచ్చేసి గంటకి 71 కిలోమీటర్ల స్పీడ్తో పరిగెడితే, ఆస్ట్రిచ్ బర్డ్ వచ్చేసి ఇది గంటకి 70 కిలోమీటర్ల స్పీడ్తో పరిగెత్తుతుంది. ఇక ఫైనల్గా చీతా వచ్చేసి ఇది ఏకంగా 120 కిలోమీటర్ల స్పీడ్తో వరకు పరిగెత్తగలుగుతుంది. సో మన గోల్ వచ్చేసి 90 కిలోమీటర్లే కాబట్టి, సో ఆన్సర్ ఈజ్ చీతా. రిడిల్ నెంబర్ 2. ఇది ఒక చిన్న ఫ్యామిలీ. ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్, మదర్ హౌస్ వైఫ్, అలానే వీళ్ళకిద్దరు పిల్లలు కూడా. అందులో మానస 7th క్లాస్ చదువుతుంటే, రేవంత్ 5th క్లాస్ చదువుతున్నాడు. ఇంకా వీళ్ళిద్దరికి ఫాదర్ అంటే చాలా భయం కూడా. అయినా సరే వీళ్ళు ప్రతిరోజు గొడవలు పడుతూనే ఉంటారు, కానీ ఒక్కరోజు మాత్రం చాలా సైలెంట్గా ఉంటారు. ఆ డే ఏంటో మీరు చెప్పాలి. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ఆన్సర్ వచ్చేసి సండే. ఎందుకంటే ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి, సో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సండే ఆఫీస్ ఉండదు కాబట్టి వాళ్ళ ఫాదర్ సండే రోజున ఇంట్లోనే ఉంటాడని, ఆ సండే రోజు వీళ్ళిద్దరూ చాలా సైలెంట్గా ఉంటారు. సో ఆన్సర్ ఈజ్ సండే. రిడిల్ నెంబర్ 3. ఇక్కడ 3 కీస్ ఉన్నాయి, అలానే 3 డోర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే ఈ కీస్తో టోటల్గా ఎన్నిసార్లు లాక్ తీయటానికి ట్రై చేయొచ్చు. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ఆన్సర్ వచ్చేసి మొత్తం 6 టైమ్స్.
అది ఎలా అంటే, ఫస్ట్ కీతో 3 టైమ్స్ ట్రై చేయగా ఏదో ఒక డోర్ ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. సో అందులో ఒక డోర్ తీసేయక 2nd కీతో 2 టైమ్స్ ట్రై చేయగా ఏదో ఒక డోర్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో కూడా ఒక డోర్ తీసేయక ఇక లాస్ట్ డోర్ లాస్ట్ కీతో ఓపెన్ అయిపోతుంది. సో మొత్తం ఎన్నిసార్లు ట్రై చేసినట్లు, 1st కీతో 3 టైమ్స్, 2nd కీతో 2 టైమ్స్, 3rd కీతో 1 టైం, టోటల్గా 6 టైమ్స్. సో ఆన్సర్ వచ్చేసి 6 టైమ్స్. రిడిల్ నెంబర్ 4. ఈ రిడిల్ని సాల్వ్ చేయాలంటే కొంచెం తెలివిగా ఆలోచించాలి. దీనికి మీకు 20 సెకండ్స్ టైం ఇస్తున్నా. ఆక్స్ ఈజ్ ఈక్వల్ 4, ఫాక్స్ ఈజ్ ఈక్వల్ 6, డక్ ఈజ్ ఈక్వల్ 8, హిప్పో ఈజ్ ఈక్వల్ 10, గొర్రిల్లా ఈజ్ ఈక్వల్ ఎంతో మీరు చెప్పాలి. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ఆన్సర్ వచ్చేసి 14. అది ఎలా అంటే, ఇక్కడ మీకు ఈ సబ్జెక్టు మొత్తాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక్కో లెటర్ వాల్యూ 2 అని మనకి అర్థమవుతుంది. అంటే ఆక్స్లో 2 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 4, ఫాక్స్లో 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 6, డక్కులో 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 8, హిప్పోలో 5 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 10, సో లాస్ట్ వన్ గొర్రిల్లాలో 7 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 14. సో ఆన్సర్ ఈజ్ 14. రిడిల్ నెంబర్ 5. ఇప్పుడు మీకు పొడుపు కథలు. ఎంత దూరం నడితే మనకి అంత దగ్గర అవుతుంది. ఏంటది? సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ఆన్సర్ వచ్చేసి ఉయ్యాల. రిడిల్ నెంబర్ 6. దీని పళ్ళు ఊడితే మళ్ళీ తిరిగి రావు. ఏంటది? సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ఆన్సర్ వచ్చేసి దువ్వెన. ఏమైందిరా? ఇంకేం కావాలి? ఆ డాన్గడ్ మ్యాన్ హ్యాండ్లింగ్ రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఫేస్ లో గ్లామర్ మొత్తం పోయింది. అద్దంలో నా ముఖాన్ని చూసి నేనే భయపడుతున్నా. ఈ డాన్గడ్ని కంట్రోల్ చేయాలంటే నా చిట్టిగడ దీనికి కరెక్ట్ విలన్. వాడేమో చెప్పకుండా వెళ్ళిపోయాడు. అవును, వాడసలు నాకు చెప్పకుండా వెళ్ళడే. ఏదో తప్పు జరిగింది, కానీ ఏం జరిగిందో అర్థం కావట్లేదు. ఏంటి సూట్ కేసు ఇంత బరువు ఉంది? ఏమున్నాయి ఇందులో? రే చిట్టి, ఏంటి వీడు ఈ సూట్ కేసులో ఉన్నాడు? రే చిట్టి, రే చిట్టి. ఓ, వీడికి ఛార్జింగ్ అయిపోయినట్లుంది. ముందు ఛార్జింగ్ పెడదాం. ఈ ఛార్జింగ్ అయ్యేలోపు మన రిడిల్స్ని కూడా ఫినిష్ చేసేద్దాం. రిడిల్ నెంబర్ 7. ఒక ఇసుకలో ఒక బాతు నడుస్తూ ఉంది. అది తలెత్తి చూడగానే దాని ముందు 17 బాతులు ఉన్నాయి. వెనక్కి తిరిగి చూడగానే వెనక 42 బాతులు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అక్కడ మొత్తం 8 బాతులు ఉన్నాయి. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ఆన్సర్ వచ్చేసి 60 డక్స్. ముందు 17 బాతులు, వెనక 42 బాతులు, టోటల్గా 59. కానీ ముందు వెనక 8 బాతులు ఉన్నాయో అని మధ్యలో నుంచి ఒక బాతు చూస్తుంది. సో 59 + 1 = 60. సో ఆన్సర్ ఈజ్ 60 డక్స్. రిడిల్ నెంబర్ 8. ఈ మూడింటి నేమ్స్ని కలిపితే ఒక కార్టూన్ నేమ్ వస్తుంది. అదేంటో మీరు చెప్పాలి. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ఆన్సర్ వచ్చేసి పోకీమాన్. రిడిల్ నెంబర్ 9. ఈ రెండింటి నేమ్స్ని కలిపితే ఒక కార్టూన్ నేమ్ వస్తుంది. అదేంటో మీరు చెప్పాలి. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
టైమ్ ఈజ్ ఓవర్. ఆన్సర్ వచ్చేసి సింప్సన్. అండ్ లాస్ట్ వన్, రిడిల్ నెంబర్ 10. చరణ్ వాళ్ళ ఫాదర్కి 5 కొడుకులు. అందులో ఫస్ట్ సన్ పేరు వచ్చేసి 10, సెకండ్ సన్ పేరు వచ్చేసి 20, థర్డ్ సన్ పేరు వచ్చేసి 30, ఫోర్త్ సన్ పేరు వచ్చేసి 40. సో ఇప్పుడు ఫిఫ్త్ సన్ పేరేంటో మీరు చెప్పాలి. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఇస్ ఓవర్. ఆన్సర్ వచ్చేసి చరణ్. ఇందాక నుంచి నేను చరణ్ వాళ్ళ ఫాదర్ చరణ్ వాళ్ళ ఫాదర్ అంటున్నాను కదా, సో ఫిఫ్త్ సన్ పేరు వచ్చేసి చరణ్. సో ఆన్సర్ ఇస్ చరణ్. సో ఇప్పుడు మనం ఎవరెవరు ఎన్ని ర్యాంక్స్ సాధించారో చూసేద్దాం. 8 రిడిల్స్కి ఆన్సర్ చేసిన వాళ్ళందరూ ఫస్ట్ ర్యాంక్ని సాధించారు. సెవెన్ రిడిల్స్కి ఆన్సర్ చేసిన వాళ్ళందరూ సెకండ్ ర్యాంక్ని సాధించారు. 4 రిడిల్స్కి ఆన్సర్ చేసిన వాళ్ళందరూ థర్డ్ ర్యాంక్ని సాధించారు. 4 ఇప్పుడు డిన్నర్ గడ్ చిట్టి గారిని లేపడలేదో చూసేద్దామా? రే చిట్టి, రే, ఆర్ యు ఓకే? ఎవడ్రా నువ్వు ఇంత గట్టిగా తన్నా వెంట్రా? నేనురా డిన్నర్ గాన్ని. డిన్నర్ నా? మరి నీ ఫేస్ ఏంటి అలా అయిపోయింది? అదో పెద్ద కదలేరా బాబు, ముందు ఈ రంగులు నా మొఖాన్ని పోగొట్టి పుణ్యం కట్టుకోరా. ఓకే, నో ప్రాబ్లం, ఇట్స్ వెరీ ఈజీ. అమ్మయ్యా, దేవుడు ఉన్నాడ్రా, ఉన్నాడ్రా దేవుడు. మళ్ళీ నా హ్యాండ్సమ్ ఫేస్ నాకు వచ్చేసింది. చాలా థ్యాంక్స్ రా చిట్టిగా. అలానే నువ్వు చేయాల్సిన పని ఇంకోటి కూడా ఉందిరా. వీడిని ఏం చేస్తావో నేను చెప్పను, కానీ ఏదోటి చేయరా. వీడు నాకు 70 mm సినిమా చూపించాడ్రా చిట్టిగా. నీ స్టైల్లో వీడికి ఇచ్చి పడేరా. అంతలా భయపెట్టాడా? బొక్కలు కూడా ఎరగ తీసేశాడ్రా. అయితే నిప్పు వెలిగించడానికి రెడీగా ఉండు. అంటే? నో, నువ్వు అనుకున్నది కాదు, దానికో స్పెషల్ సెటప్ చేశా. ఎలా ఉంది? అద్దరిందిరా చిట్టిగా. ఇంకెందుకు లేటు, వెలిగించు. నన్ను జవాన్లా షారుక్ ఖాన్లా చేస్తావురా డాన్గా, ఇప్పుడు నువ్వు చూడరా గాల్లోకి ఎలా ఎగురుకుంటూ వెళ్తావో. అమ్మయ్యా, డాన్ గడ్ ప్రాబ్లం సాల్వ్. బ్రో, ఎలా ఉంది బ్రో నా ఎంట్రీ? ఏంట్రో, మొఖాన రంగులు పోయాయి, మాటలో బేస్ పెరిగింది. అవును బ్రో, ఐఎమ్ చేంజ్డ్. ఇందాక నీకు ఇచ్చిన మాటలన్నీ వెనక్కి తీసేసుకుంటున్నాను బ్రో. అంటే నువ్వు గుడ్ బైలా మారటం లేదా? లేదు బ్రో. ఎందుకైనా మంచిది, ఇంకోసారి ఆలోచించుకోరా. నేను అన్నిసార్లు పిచ్చోళ్ళు ఆలోచించను బ్రో, ఒక్కసారి ఆలోచిస్తా, ఫైనల్ చేసేస్తా. అయితే నీ గోతులు నువ్వే పడుతున్నావు అన్నమాట. అంటే? ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ ఏ గోస్ట్ ఫెస్టివల్. మధ్యలో ఈ గోస్ట్ ఎవరు బ్రో? రేపు నీకు పరిచయం చేస్తాగా. పరిచయమా? సరే, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను బ్రో. అప్పటి వరకు ఈ గోస్ట్ ఆగేలా లేదు కదరా. అంటే?